లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి ప్రభుత్వం మీద మాజీ మంత్రుల ఇళ్ల మీద, ఎమ్మెల్యేల ఇళ్ల మీద, వీళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి విధానం విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. ఎందుకంటే గత ప్రభుత్వంలో పోలీసులను వాడుతున్నారు, రెవెన్యూ పర్సన్స్ని వాడుతున్నారు, మున్సిపల్ కమిషనర్ని ఇండియన్ పీనల్ కోడ్ కాదు జగన్ పీనల్ కోడ్ జేపీసీ వాడుతున్నారు. వీళ్ళంతా రాఘజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నారని మనందరం విమర్శించిన వాళ్ళమే కదా, రోడ్డు మీదకి వచ్చి విమర్శించిన వాళ్ళమే కదా, రోడ్డు మీదకి వచ్చి విమర్శించాము, డిబేట్లలో గొంతులు చించుకొని మాట్లాడాము, ప్రజాక్షేత్రంలో వందల మీటింగులు పెట్టాము, బాధితుల దగ్గరికి వెళ్ళి బస్సులు వేసుకొని మాట్లాడిన వాళ్ళమే కదా. మరి ఈ ప్రభుత్వంలో కూడా అలాంటి పనులు చేస్తే విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. మంత్రుల ఇళ్ల మీద, ఎమ్మెల్యేల ఇళ్ల మీద దాడులు చంపేసే సాంప్రదాయం మంచిది కాదు. గత ప్రభుత్వంలో మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మేము కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాం. గత ప్రభుత్వం ఎవరినైనా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి జోగు రమేష్ దాడికి వచ్చినప్పుడు తనని ఖండించాం. గత ప్రభుత్వంలో అన్యాయంగా కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు లోపల పెట్టినప్పుడు మేమే ఫైట్ చేశాం. గత ప్రభుత్వంలో రోజా లాంటి, కొడాల నాని లాంటి, వజ్రీ లాంటి వాళ్ళు అవమానకరంగా అసెంబ్లీలో మహిళలతో మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేసి వేరే వాళ్ళ రాజకీయ కారణాలతోటి లోపల వేస్తే పోరాటం చేసింది మేమే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ కూడా. ఎందుకంటే వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ పొలిటికల్ పార్టీస్, వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ పర్సన్స్, వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ పర్సన్స్ రైట్స్, వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ఎ పర్సన్ బికాస్ వీ బీయింగ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ లివింగ్ ఇన్ ఏ బ్లడీ డెమోక్రటిక్ కంట్రీ. సో ఒక ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము బ్రతుకుతున్నాం కాబట్టి మాకు 100 ఓట్లు వచ్చినా, 150 ఓట్లు వచ్చినా, 500 ఓట్లు వచ్చినా, 500,000 ఓట్లు వచ్చినా వీఆర్ మచ్ కన్సర్న్డ్ అబౌట్ పీపుల్స్ రైట్. దట్స్ ఆల్. అది తెలుగుదేశం ప్రభుత్వం ఉండని, జనసేన ప్రభుత్వం ఉండని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండని, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే పదవి ఉన్నా, మినిస్టర్ పదవి ఉన్నా, ఎమ్మెల్యే పదవి లేకపోయినా, ఏ పదవి లేకపోయినా ఒక లాయర్గా, ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా మా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిత్తక ప్రజల యొక్క రైట్స్ కోసం, రాష్ట్ర ప్రజల యొక్క రైట్స్ కోసం పోరాటం చేయడానికి వీఆర్ ఆల్వేస్ దేర్ బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. సో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల మీద జరుగుతున్న దాడుల్ని జయభీమరావు భారత పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడాన్ని ఎంత ఖండిస్తున్నామో, రేపొద్దున ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని చూసినప్పుడు కూడా అదే విధంగా ఖండిస్తాం. కొడాలి నాని మాట్లాడటం ఎలా తప్పో, కొడాలి నానిని మాట్లాడటం కూడా అదే తప్పు అన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోండి. పేర్ని నాని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం ఎంత తప్పో, పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళు పేర్ని నాని గారి గురించి మాట్లాడటం కూడా తప్పు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు రావటం రావటంతో ఎన్టీఆర్ యూనివర్సిటీ అని వైఎస్ఆర్గా మారిస్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎన్టీఆర్ యూనివర్సిటీగా దాడులు చేసి మార్చేశారు. అది చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం కాదా? వైఎస్ఆర్ క్లినిక్స్ మీద దాడి చేసి బోట్లన్నీ పగలగొడుతున్నారు, అది చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం కాదా? రాష్ట్రంలో ప్రతి వార్డు సెక్రటరీ మీద దాడి చేసి వాటి బోర్డులన్నీ పగలగొట్టి బిల్డింగులని స్వాధీనం చేసుకుంటున్నారు, అది చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం కాదా? ప్రతి పనికి మాలినోడు వెళ్ళి అప్పుడు అక్కడ జరిగింది, అప్పుడు ఎలా జరిగిందని కేసులు పెడుతుంటే దాని మీద కేసులు రిజిస్టర్ చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నట్టు కాదా? మరి గత ప్రభుత్వానికి మీకు తేడా ఏంటమ్మా? గత ప్రభుత్వానికి అధికారం తీసేశారు, మీకు అధికారం ఇవ్వటం కారణం ఇదేనా? మీరు చేసినటువంటి అప్రజాస్వామిక చర్యలు రేపొద్దున దృష్టిలో పెట్టుకుని మళ్ళా 2029లో వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే అలాగే చేయాలా? సో దయచేసి ఇప్పటికిప్పుడు కార్యకర్తల ఆవేశాన్ని, నాయకుల ఆవేశాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత అధినాయకత్వానిదే. కొద్దిగా ఆవేశంలో ఉంటారు, ట్రికీ ఇన్సిడెంట్స్ జరుగుతాయి, అవి ఇగ్నోరబుల్ ఇన్సిడెంట్స్ అని మాత్రం అనుకోకూడదు. భయం గుప్పెట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇల్లు కదులు వదిలి బయటకు రావటంలా అది ప్రజాస్వామ్యం కాదు.
అది డెమోక్రసీ కాదు. రేపొద్దున మీరు మినిస్టర్ని, ఎమ్మెల్యేలని, ఐఏఎస్ని, ఐపీఎస్ని భయపెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి అనుకోవటం కూడా డెమోక్రసీ కాదు. అది డెమోక్రసీ కాదు అని మీకు ఒక్కసారి కాషన్ చేస్తున్నాం. మీరు గనక అలాంటి చర్యలే రేపు చేయదలుచుకుంటే మీ ప్రభుత్వం మరలా మాలాంటి వ్యక్తుల నుండి క్రిటిసిజం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సో దేర్ ఫోర్ వాట్ ఐ వాంట్ టు సే, ఐఎమ్ అపీలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, ప్లస్ డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్ దట్ వాట్ ది ప్రీవియస్ గవర్నమెంట్ హెడ్ డన్. అన్కాన్స్టిట్యూషనల్గా, ఇల్లీగల్గా చట్టాన్ని చేతిలోకి తీసుకునే ఏ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయదు అని ప్రజలిచ్చినటువంటి మ్యాండేట్, ప్రజలిచ్చినటువంటి మెజారిటీ, ప్రజలిచ్చినటువంటి ప్రభుత్వం ఏర్పాటు ప్రజా సంక్షేమం కోసం, ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం కోసం, సూపర్ సిక్స్ కోసం, వీటన్నిటి కోసం వాడే విషయంలో ప్రభుత్వానికి పూర్తి సహకారం మేము అందించగలుగుతాం. బట్ ఏమాత్రమైనా సరే అప్రజాస్వామిక చర్యలకు వెళ్ళి, కక్ష సాధింపు చర్యలకు వెళ్ళి, ప్రతిపక్షాలను టార్గెట్ చేసి, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి, ప్రతిపక్ష నాయకుల యొక్క రైట్స్ని టార్గెట్ చేస్తే వీ వోంట్ టాలరేట్ ది గవర్నమెంట్ ఆల్సో. వీఆర్ రెడీ టు ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అపోజిషన్ పార్టీ. మేము ఇక్కడ అపోజిషన్ పార్టీ పాత్ర పోషించాలనుకుంటున్నాం. సో దయచేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, వారి మంత్రివర్గానికి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ వీళ్ళేముందిలే 100 ఓట్లు వచ్చినాయి, 1000 ఓట్లు వచ్చినాయి, వీళ్ళ వల్ల మాకేమవుతుందని మీరు అనుకుంటే అనుకోండి, నో ప్రాబ్లం. ఇలాగే అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఆ వీళ్ళేం చేయగలుగుతారులే, ఆ వీళ్ళు రౌండ్ టేబుల్ పెట్టారు, వీళ్ళు ఏం చేయగలుగుతారులే. ఏం చేయగలమో, ఏం చేశామో రాష్ట్ర ప్రజలకు తెలుసు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మీరు కూడా అలాగే అనుకున్నారనుకోండి, అనుకోండి, ఎందుకంటే మేము ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి అప్రజాస్వామిక చర్యల్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి మాకు వాయిస్ ఉంది. ఆ వాయిస్తోనే గత ప్రభుత్వాన్ని ఏ విధంగా మేము అప్రజాస్వామికంగా ఉందో నిరూపించాలో అంత ప్రయత్నం చేశాం. బట్ ఇప్పటి కూడా అలాంటి వాయిస్ని వినిపించడానికి రెట్టించిన ఉత్సాహంతో మేము సిద్ధంగా ఉన్నాం. ఎవ్వరికి భయపడే ప్రసక్తి లేనే లేదు. ప్రభుత్వం తప్పు చేస్తే మాత్రం చొక్కా పట్టుకొని నిలబెట్టడానికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మేమున్నాం. సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కాషన్గా ఉంటుందని, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల్ని పరిరక్షించుకునే విషయంలో మాలాంటి వాళ్ళ సహకారాన్ని తీసుకొని ప్రజా పరిపాలన చేయండి, ప్రజా పరిపాలన చేసే విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా మిమ్మల్ని ప్రశ్నించడానికి మేము ఉన్నామని అయితే మాత్రం మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి విన్నపం చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.